పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారట వైసీపీ మంత్రులు వైసీపీ మంత్రులు కొందరు పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు తెలుగుదేశం పార్టీతో ఉంటే మీకేమి రాదు అదే జనసేన పార్టీతో మీరు కనుక వైసీపీలోకి చేరిపోయారంటే మీకు మంచి పదవులు అలాగే అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది అంటున్నారు వైసీపీ మంత్రులు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వం నుంచి మీరు కోరినది ఇవ్వడానికి సైతం సిద్ధంగా ఉంటారని అందుకే తెలుగుదేశం పార్టీకి పక్కన పెట్టి వైసీపీకి లో రావాల్సిందిగా అయితే మంత్రులు రాయిబారం తీసుకుని పవన్ ని కలిసినట్టుగా తెలుస్తోంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పిన రానటువంటి వ్యక్తి ఇప్పుడు మంత్రులు చెప్తే వచ్చేస్తారా మరి ప్రస్తుతం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పైన అయితే ఆయన ఫుల్ స్టడీగా ఉన్నారు కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి సంబంధించి వైసీపీ మంత్రులు ఎన్ని చెప్పినా సరే పవన్ కళ్యాణ్ వినిపించుకునే పరిస్థితులు అయితే లేరు జనసేన తెలుగుదేశం కూటమి ఖరారైపోయింది అలాగే బీజేపీ కూడా సామరస్యంగా వచ్చి మరి సపోర్ట్ చేస్తూనే ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారనేటువంటి నమ్మకం అయితే అన్ని పార్టీలకు వచ్చేసింది ఇప్పుడు తీరా చూస్తుంటే పవన్ కళ్యాణ్ తో భేటీ అయినటువంటి ఈ వైసీపీ మంత్రులు వాళ్ళు మంతనాలు చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు తగ్గేదే లేదని తన తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు ప్రజలకి మేలు చేయడం కోసమే పొత్తు తప్ప రాజకీయంగా అడ్వాన్స్ తీసుకోవడానికి లేదని నేను అలాంటి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటే ఇంకా పెద్ద పార్టీకి మరి జై అంటూ జై కొడతాను కానీ నా సిద్ధాంతాలకి దగ్గరగా ఉండి మరి పోటీ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సపోర్ట్లు నా వంతు బాధ్యతను కూడా తీసుకుని ప్రచారం చేసే మరి అధికారం హక్కు అలాగే ఇంకా కేపబిలిటీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఉన్నాయంటున్నారు మన పవన్ కళ్యాణ్